गौतम कृष्ण फादर ने कन्या कन्या गौतम कृष्ण गौतम कृष्ण सेकंड मूवी प्रोड्यूसर गारु सतीश कुमार चौधरी टेस्ट को करो टेस्ट भाई राम से ఇంకా 15 వారాలు లాస్ట్ వారం దాకుంటే బాగుండేదేమో ఫెయిర్ అనిపించింది ఫెయిరే అనిపించింది సరే అది ఫెయిరా ఫెయిరా భగవంతునికి తెలవాలా సరే గౌతమ్ కృష్ణ ఒక కొత్త యంగ్ యాక్టర్ కి ఒక ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్ వాళ్ళు దానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఏది ఏం జరిగినా భగవత్ నిర్ణయం భగవంతుని నిర్ణయం అని భావిస్తూ అంత మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము గేమ్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు చాలా బాగా ఆడారు గేమ్ చిన్న ఏజ్ లో ఎవరికి ఎక్కువ మందికి తెలవకుండా ఒక ఎంబీబీఎస్ చదివి ఒక సిస్టమేటిక్ ఉన్న తను ఏదో సినిమా సినిమాల మీద ఫ్యాషన్ తో బయటికి వెళ్లి సినిమా ఇండస్ట్రీకి వెళ్లి ఒక సినిమా తీసి ఆకాశ వీధులని కరోనాలో చాలా కష్టపడి సినిమా తీశాడు దానికి అంత సినిమా బాగున్నప్పటికీ అంత పవర్ఫుల్ గా అంత సక్సెస్ఫుల్ గా ఆడలేదు అది 60 థియేటర్లో ఇచ్చాం అంటే రిలీజ్ చేశాము అయినప్పటికీ అంత సక్సెస్ఫుల్ గా కాలేదు అది ఇప్పుడు మన ఏది మన మేము ఎవరి వల్ల అనేది మేమేం భావిస్తలేమండి అది ఏంటనేది మాకు కూడా ఎక్కువ తెలియదు టాప్ ఫైవ్ కి వెళ్ళలేదు అనేది 13 వారాల దాకా వచ్చి 15 వారం వెళ్ళలేదు కాబట్టి డెఫినెట్ గా బాధ అనిపిస్తుంది మేము కూడా బయటకు వచ్చినా గానీ 13 వారాలు ఉన్నాడు చాలా సక్సెస్ఫుల్ గా ఎటువంటి చెప్పండి మేడం మేము బయటికి వెళ్ళిన నేను మన ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా అక్కడ కూడా అమ్మాయిలు గుర్తుపట్టి గౌతమ్ కృష్ణ వాళ్ళ మమ్మీ కదా మీరు మేమందరం గౌతమ్ ఫ్యాన్ అని చెప్తున్నారు నేను పీఓ డ్యూటీ చేసిన అక్కడ ఎక్కడికి వెళ్ళినా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు ఇదైతే నేను అన్ఫెయిరే అనుకుంటున్నా యూత్ లో చాలా బాగుంది మీరు కూడా యూత్ చూస్తే అదే శివాజీ గారు కూడా మాకు పరిచయము ఇగో మా సతీష్ కుమార్ మా గౌతమ్ కృష్ణతో సినిమా తీస్తున్నారు 75% మూవీ కంప్లీట్ అయింది ఇంకొక 6-7 డేస్ ఇప్పుడు మూవీ ఇమీడియట్ గా లాస్ట్ షెడ్యూల్ చేసేది ఉంది ఆ లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తారు సతీష్ కుమార్ గారు మీరు చెప్పండి మిగతా విషయాలు చెప్పండి మాకు ఎవరి మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేదు అంత అక్కడ గేమ్ ఏంటో మాకు తెలియదు ఆ గేమ్ లో భాగంగా ఏదైనా జరిగి ఉండొచ్చు మాకంత క్లారిటీ తెలియదు మాకు బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చారో మాకు అవకాశము అది మేము చాలా అది మంచి అదృష్టంగా భావిస్తున్నాము అంతవరకే మాకు తెలుసు కానీ ఇంకా వేరే విషయం మాకు తెలియదు.